పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. మొన్న ఏషియన్ గేమ్స్ జరిగాయి కదా, ఏషియన్ పారా గేమ్స్ లో శీతల్ దేవి అనే అమ్మాయి గురించి మీరు విన్నారా? ఆర్చరీలో గోల్డ్ మెడల్ కొట్టింది. ఆ దాంతో ఉంది మేడం, గోల్డ్ మెడల్ కొట్టడం ఏముంది, ఈ అమ్మాయి లాగే ఇంకొక అమ్మాయి కూడా చేతులు కాళ్ళు లేకుండానే ఉంటారు కదా. అంటే ఈ అమ్మాయి స్పెషాలిటీ, అసలు నాకు రోమాలు నిక్కబడుచుకున్నాను అనమాట, గూస్ బంప్స్ అంటారు కదా ఈ అమ్మాయిని చూసినప్పుడు, అలా అనిపించింది. ఫస్ట్ నేను న్యూస్ లో చూసినప్పుడు ఆయన ఉంది, గంటలు గంటలు ప్రాక్టీస్ చేస్తారు, వీళ్ళకంతా స్పెషల్ ప్రాక్టీస్ ఉంటుంది, సో గోల్డ్ కొట్టడంలో ఏముందిలే అని అనుకున్నాను. కానీ ఈ అమ్మాయి ఎవరితో కాంపిటీషన్ చేసింది తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్చరీ అంటే ఏంటి, బాణం వేయడం. చేతులు ఉండాలా? చేతులతో కదా బాణం వేసేది. ఈ అమ్మాయికి చేతులు లేవు, చేతులు లేకపోయినా ఆర్చరీలో పార్టిసిపేట్ చేసింది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి ఇల్లు చూసారా, ఒక పూరి గుడిసె. వీళ్ళ నాన్న చాలా లో మిడిల్ క్లాస్ అన్నమాట. ఈ అమ్మాయికి కార్లు లేవు, బంగ్లాలు లేవు, ఏమీ లేవు, ఎలాంటి ఫెసిలిటీస్ లేవు ఈ అమ్మాయికి. కేవలం తనని తను నమ్ముకుంది. ఒక చేతులు లేని అమ్మాయి ఆర్చరీకి కంపీట్ చేయడం ఏంటి అంటే, ఏమీ చేత కాని వాడు కూడా ఏదైనా చేయగలడు, ఇక్కడ స్ట్రాంగ్ గా ఫిక్స్ అవ్వాలి.